ఇసాకు పాస్టర్ గారికి వందనాలు. మాది జగ్గపేట. నా పేరు మార్తమ్మ. నా భర్త పేరు నాగేశ్వరరావు. మేము ఇప్పుడు 7 నెలల నుంచి వస్తున్నాము. షుగర్ బీపీ ఎక్కువయ్యి చాలా ఇబ్బందులు పడి ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం అసలు మామూలుగా నార్మల్కి రాలేదు. మేము ఎంత వేదనతో ఉన్నామో. ఒక దినాన ఇసాకు పాస్టర్ గారు కలవరి టీవీలో కలవరి వాక్యం ఆడ విన్నాము. ఇన్న తర్వాత నా భర్త మేమిద్దరం ఇక్కడికి ఫిబ్రవరి నుంచి వస్తున్నాము. ఇసాకు పాస్టర్ గారు తైలము నెత్తిమీద పోసి ప్రార్థన చేస్తే నా భర్తకు స్వస్థత వచ్చింది. అది వరకు దడ భయము ఎక్కడ లేని బాధ. ఆ బాధకు తట్టుకోలేక చచ్చిపోతే బాగని చెప్పి ఎంతో వేదనతో ఉన్నాడు. నా భర్తకు ఎక్కడ హాస్పిటల్ విజయవాడ ఏంది టూర్ వెళ్ళాము, యాడికి వెళ్ళినా నయం కాలేదు. ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థత కలిగింది. ఈ రోజున సాక్ష్యం చెప్పుటకు ఈ విధంగా నిలబడటకు కేవలం ప్రార్థన అని మేము నమ్ముతూ ఈ చిన్న సాక్ష్యం దేవుడిది. ఆమేన్. చూడండి, ఈ సహోదరి చెప్పిన సాక్ష్యం. వారి భర్త ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు చూడండి, భయం ఆందోళన కలిగి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో కల్వరి ఛానల్లో టీవీ వాక్యం విన్నారు, ఈ తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. దేవుడు అద్భుతంగా ఈ అభిషేక ప్రార్థన ద్వారా, మరి ప్రార్థన శక్తి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు. అంతేకాదు, టీవీ కార్యక్రమానికి వారు ఒక విత్తనం కూడా వేశారు. దేవుడు వారికి ఆ ఫలాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.